ओं नमो महानंदेश्वराय अंदर की शुभोदय। मंगलवार चला विशेषमेंट रोजु दुर्गादेवी की अत्यंत प्रीति अगर रोजु मंगलवार रोजु मध्याहन राहुकाल समय मूड़ नागर मध्य दुर्गादेवी प्रार्थना चेस्तू निम्म पंडु दीपम నువ్వుల నూనె వేసి నిమ్మ పండులో దీపం వెలిగిస్తే గనక సకల కార్యములు సిద్ధిస్తాయి, సకల బాధలు తొలగిపోతాయి అని చెప్పేసి ఉన్నది। కాబట్టి ఈరోజు మంగళవారం, భౌమవారం, దుర్గాదేవి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ప్రార్థన చేస్తూ కుజారిష్టేత సంప్రాప్తే కుజపూజ అంచకారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి భూమిపీడోపశాంతయే। ఈరోజు స్వస్తిశ్రీ శార్వరీ నామ సంవత్సరం, ఉత్తరాయణము, వసంత ఋతువు, వైశాఖ మాసము శుద్ధ పక్షమైపోయి బహుళ పక్షంలో ఉన్నాము। బహుళ పంచమి తిథి ఈరోజు ఉదయం 9:34 వరకు ఉన్నది। తదుపరి షష్ఠి అనేటువంటి తిథి వస్తుంది। నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 7:48 వరకు ఉన్నది। తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రము ఈ రోజు యోగము సాధ్య యోగము ఉదయం 6:18 వరకు ఉన్నది। తదుపరి శుభ యోగము కరణము తైతుల కరణము ఉదయం 9:34 వరకు ఉన్నది। తదుపరి గరిజి కరణము ఈనాటి వర్జ్య కాలము పగలు 3:57 లగాయతు సాయంత్రం 5:35 వరకు। దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:12 వరకు। ఈరోజు అమృత ఘడియలు రాత్రి 1:45 నుండి 3:23। ఈరోజు సూర్యుడు కృత్తికా నక్షత్రం మేషరాశియందు, అట్లాగే చంద్రుడు ధనురాశియందు పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచరిస్తున్నారు। ఈనాటి పగటి కాల వ్యవధి 12:47, రాత్రి కాల వ్యవధి 11:30। ఈరోజు తూర్పుకి వారసులం ఉన్నది, తప్పనిసరిగా వెళ్ళవలసినటువంటి వాళ్ళు బెల్లం దానం ఇచ్చి వెళ్ళవలను। ఉత్తర దిక్కుకు శుభఫలము। ఈనాటి యోగము సిద్ధయోగము సంపూర్ణముగా ఉన్నది, చక్కటి కార్యసాధనకు మంచి దినముగా ఈ దినం ఉన్నది। కాబట్టి ఈ యొక్క తిథివార నక్షత్ర యోగ కరణముల ఫలం అనేటువంటిది అందరికీ లభ్యమవ్వాలి అని ప్రార్థన చేస్తూ మనకి కృత్తికా నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించాడు కాబట్టి కర్తరి అనేటువంటిది నిజకర్తరి ఈరోజు నుంచి మనకి ప్రారంభమైనది, అంటే నిన్న సాయంత్రం నుంచి మనకి నిజకర్తరి అనేటువంటిది ప్రారంభమైనది కృత్తికా నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించాడు కాబట్టి ఈ యొక్క కర్తరీ దినములలో ఏ విధమైనటువంటి వాస్తు కర్మలు ఇంటి సంబంధమైనటువంటి పూజాదికాలన్నీ కూడా మనం ఇప్పుడు ఏవీ చేయకూడదు, శుభముహూర్తాలు కూడా ఉండవు। కాబట్టి ఈ యొక్క ఈరోజు నుంచి కూడా ఈ కర్తరి ప్రారంభమైనది అన్న విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాము। అట్లాగే శని వక్రస్థితిలో సంచారాన్ని కూడా ప్రారంభించాడు నిన్న రాత్రి నుండి। శని కూడా ముందుకు కాకుండా వెనక్కి తిరిగి నడిచేటువంటి స్థితిని వక్రస్థితి అంటారు। కాబట్టి ఈ యొక్క గ్రహఫలములు అందరికీ శుభఫలంగా మారాలని ప్రార్థన చేస్తూ ఈరోజు మహానంది క్షేత్రంలో విశేషంగా 4 కాలములు కూడా ప్రత్యేక నిత్య నైమిత్తిక కైంకర్యాలు పూజాదికాలన్నీ కూడా యథాశాస్త్రానుసారం అన్నీ కూడా నిర్వహించడమైనది। కాబట్టి ఈరోజు అందరూ కూడా చక్కగా శుభదినంగా మలుచుకోవాల్సిందిగా తెలియజేస్తూ తిరిగి రేపు ఉదయం కలుద్దాం। పున్నమో మహానందీశ్వరాయ।